హైదరాబాద్ కు సొంతింటి కల కలగానే మిగిలిపోతుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొత్తవి కొనాలన్నా పాతవి అమ్మాలన్నా ప్రజలు భయపడుతున్నారన్నారు. కుకుటపల్లెలో హైదరాబాద్ భయంతో ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇక బుచ్చమ్మది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్య అని ఆరోపించారు కేటీఆర్. పేదల ఇల్లు కూల్చుతూ ప్రభుత్వం ఆనందపడుతోందని మండిపడ్డారు. హైదరాబాదితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం కనీసం సానుభూతి చెప్పిందా? నీ వల్ల, నీ నిర్వాకం వల్ల, నీ దిక్కుమాలిన ప్రభుత్వం వల్ల ఇవాళ ఇక్కడ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి హైదరాబాద్ లో పేదలకు వచ్చిందంటే ఎంత దారుణమో ఆలోచించమని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా. ఇంకో దిక్కు చిన్న పిల్లలు ఇక్కడ నుంచి అక్కడికే పోతా ఉన్నాం. వేదశ్రీ అనే ఒక పాప మీరు చూసే ఉంటారు అందరూ, ఆ పాప వీడియో ఏడ్చుకుంటూ పుస్తకాలు తీసుకుంటా అంటే కూడా తీసుకొని లేదు. రేవంత్ రెడ్డి పంపిన బుల్డోజర్లు మా ఇండ్లు గులగొట్టిపోయినాయి, మా పుస్తకాలు మా బ్యాగులు అల్లనే ఉన్నాయనే బాధపడే పరిస్థితి ఇంత అమానవీయంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందా? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, ఈ రాష్ట్రంలో కేవలం పేదవాళ్లకు మాత్రమే కానూన్ వర్తిస్తుందా? గరీబోళ్లకు మాత్రమే కానూన్ ఉంటుంది, పెద్దోళ్ళకు ఉండదా? మరి నీ అన్నగాడు తిరుపతి రెడ్డి అనుమల, ఆయనకు కూడా మరి ఎఫ్టీఎల్లోనే ఉన్నది ఇల్లు. ఆయనకేమో నోటీసు వస్తుంది, నోటీసు పోయినాక మళ్ళీ ఆయన ఇన్కంగా పోయి కోర్టులో స్టే తెచ్చుకుంటాడు. కానీ గరీబ్ గానికి ఏ నోటీసు ఉండదు. తెల్లారులేసే వరకు బుల్డోజర్ వస్తుంది, పుస్తకాలు తీసుకుంటాం, మా బ్యాగులు తెచ్చుకుంటాం అంటే కూడా దయ లేకుండా దాక్షిణ్యం లేకుండా ఇండ్లు కూలగొడతారా? ఇంతకంటే దిక్కుమాలిన, ఇంతకంటే దిగజారిన, ఇంతకంటే చండాలమైన పని ఇంకోటి ఉంటుందా ఒక ప్రభుత్వానికి? నేను అడుగుతా ఉన్నా. ఎన్ని మాటలు చెప్పారు మీరు, ఇందిరమ్మ ఇండ్లు కడతాం, 5 లక్షల ఇండ్లు కడతాం, ఇది చేస్తాం అది చేస్తాం, ఒక్కొక్కరికి 5 లక్షలు ఇస్తాం ఇండ్లకు అని చెప్పారు. ఇండ్లకు ఒక్కడికి ఒక ఇల్లు కట్టినావు ఇప్పటికి ఈ సంవత్సరంలో? దగ్గర దగ్గర సంవత్సరం అయింది, వచ్చి 11 నెలలు అవుతుంది. ఒక్క ఇల్లు కట్టినావా? మీదికి వెళ్ళి ఎన్ని ఇండ్లు కొట్టినావో అలా మొత్తం రాష్ట్రం చూస్తా ఉన్నది. హైదరాబాద్ లోనే పేదలే కాదు, గ్రామాలలో ఉండే ప్రజలు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. ఇందిరమ్మ పేరు చెప్పి ఇండ్లు కడతామని చెప్పి 5 లక్షలు ఇస్తామని చెప్పి పోజులు కొట్టి 100 రోజులు అన్ని చేస్తా అని చెప్పి ఏది చేయకుండా ఇవాళ కూలగొట్టే కార్యక్రమం హైడ్రా పిరమిడ్ అయితే పెట్టుకున్నావో నువ్వు, నీ కేబినెట్ మంత్రులు ఏం చేస్తారో ప్రభుత్వం చూస్తూ దేశ ప్రజలందరూ చూస్తున్నారు. నాకు అదిలో కడుగుతా, హైడ్రాతో చెర్లతో ఆర్థిక మంత్రికి ఏం సంబంధం అండి? ఆయన ప్రజెంటేషన్ ఇచ్చి 5 గురు బిల్డర్ల పేర్లు చెప్పి ఎందుకు ఇదంతా బ్లాక్మెయిల్ దందానా? పైసలు వసూలు చేసే కథనా? మొత్తం నీ మంత్రులు నీ తమ్ముళ్ళు ఇదే పనా? నీ ప్రభుత్వానికి ఇంకో పని లేదా? గరీబోళ్ళ ఇల్లు కొట్టాలి, హైడ్రా అనే దుకాణం చూపెట్టాలి, పెద్ద పెద్ద బిల్డర్ల దగ్గర దందా చేసి చందాలు తీసుకుంటానికేనా ప్రభుత్వాలు ఉండేది? అందుకే మేమంటా ఉన్నాం, బుచ్చమ్మ గారి ఆత్మహత్య ఆత్మహత్య కాదు హత్య, ఈ మర్డర్ కేసు పెట్టాల్సింది రేవంత్ రెడ్డి మీద, ఆయన యొక్క దుర్మార్గమైన హైడ్రా మీద అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా బుచ్చమ్మ గారి కుటుంబానికి, వాళ్ళ అమ్మాయికి ఆరోగ్యం బాగాలేదు ఆపరేషన్ చేయాలన్నారు, తప్పకుండా మా పార్టీ తరఫున మేమే చేయిస్తాం. అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి తక్షణం ఇవాళ మా ఎమ్మెల్యే కృష్ణారావు గారు కొంత ఆర్థిక సాయం మా చేతుల మీదుగా, శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా, నా చేతుల మీదుగా చేసినారు, వారికి నా అభినందనలు. గరీబోళ్ళకి ఎంత సాయం చేసినా తక్కువనే, తప్పకుండా కుటుంబానికే కాదు నగరంలోని హైడ్రా బాధితుల అన్ని కుటుంబాలకు కూడా మా పార్టీ అండగుంటది. హైడ్రా కూల్చివేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మళ్లీ పోరుబాట పట్టారు. హైడ్రా కూల్చివేతలతో సున్నం చెరువు వద్ద ఇల్లు కోల్పోయిన బాధితులను స్వయంగా వెళ్లి కేటీఆర్ కలిశారు. బాధితులకు 1 రూపాయి ఖర్చు లేకుండా వారి తరపున తాము కోర్టులో కొట్లాడతామన్నారు. ధైర్యంగా ఉండాలని, మీ తరపున మేము కొట్లాడతామన్నారు. అటు కూల్చివేతలతో ఇల్లు కోల్పోయిన వేదశ్రీ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. చిన్నారికి స్కూల్ బ్యాగ్ కొనిచ్చారు. అరే లేవు బిడ్డ, లేవు బిడ్డ, అరే అమ్మ పాప ఉంది నా చేతిలో, అట్లా చేయకు. మీ ఇల్లేదు ఇంతకి? మా ఇల్లేదు సార్, మా మొత్తం కూలగొట్టే సార్, మొత్తం కూల్చేసుకున్నాం. ఎంతమంది ఉంటారు అమ్మా? లేమ్మ 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 పెద్దమ్మ. మా అమ్మ సార్ ఈమె కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ మళ్లీ దూకుడు పెంచింది.
గత కొన్ని రోజులుగా వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి బీఆర్ఎస్ నేతలు నిలదీస్తున్నారు. హైడ్రా కూల్చివేతల బాధితులతో పాటు టీఎస్పీఎస్సీ ఆందోళన చేస్తున్న బెటాలియన్ పోలీసులకు అండగా నిలుస్తోంది. అయితే ఇదే సమయంలో కేటీఆర్ బావమరిది వ్యవహారం బయటకు రావడం సంచలనంగా మారింది. అయినా తాము బెదిరింపులకు భయపడమంటోంది బీఆర్ఎస్. వీళ్ళు ఐదుగురు పిల్లలు ఉన్నారు, తీసుకురా అందరికి ఇచ్చేదాం. మీరు జరుగుండి అందరు ఓన్లీ పిల్లలు పర్లేదు, బాగా బరువు ఉంది. ఇంకొన్న పుస్తకాలు ఉన్నాయి, ఇంకో పుస్తకాలు కూడా ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి. నీ అన్ని తీసుకుపోయినట్టు కదా పూల కొడితే. ఇంకో బాటిల్ ఉంది, పుస్తకాలు ఉన్నాయి, నీ బ్యాగ్ ఉంది. రేపు వస్తుందా పట్టుకోబెట్టా? అరే నీకే కలర్ ఇష్టం రా, మీ తరఫున కొట్లాంటి కోట్లు కూడా.